మెదక్ జిల్లా రామన్నపేట మండలం కాట్రియాల బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామన్నపేట మండలం కాట్రియాల పర్వతాపూర్ లక్ష్మాపూర్ గ్రామాలలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకువచ్చే సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని వారు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, ఒకప్పుడు వెలుగు వెలిగిన రామన్నపేట నేడు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రెవెన్యూ డివిజన్ ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందని వారు అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని మన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్యామరెడ్డి, పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, ఎస్సీ మోర్చా నాయకులు బైరం కుమార్, బొట్ల బాబు, రామన్నపేట పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటి తదితరులు పాల్గొన్నారు. మీ గన్మెన్లతో మీ పోలీసులతో పక్కన పెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రజల సమస్యలు వింటే అప్పుడు స్థానిక ఎమ్మెల్యేకి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, ఇక్కడ ఉన్న బాధలు ఏంది, మీరు ఏమి హామిచ్చారు, ఎందుకు చేయలేదని చెప్పి వాళ్ళే మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఇంతకుముందు మా అంజన చెప్పిండు, చాలా మంది చెప్పిండ్రు ఆ షాపులు బేరించారని చెప్తా ఉన్నారు. ఇవాళ మేము ఇదే కాట నుంచి చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాజీనామా చేస్తే అభివృద్ధి అవుతుంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభాకర్ అని చెప్పినట్టు మీరు ఇచ్చిన హామీలు ఏంటిది, మీరు ఆల్రెడీ ప్రజలకు ఏం చేసారు, రండి చర్చ పెట్టుకుందాం. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో మీరు సభ్యులుగా కూడా చేరిరు. ఇవాళ మా ఆధారంగా చూస్తూ ఉంటే మా మహిళా సోదరి మనలో అయితే కూర్చుండి అరి మీద కూర్చుండి మంచిది ఇచ్చి కూడా ఇవాళ వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే తప్పకుండా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మన గ్రామంలో ఆ రోజు ఉండకుండా అయితే రోడ్లు కానీ బడ్లు కానీ కరెంటు కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ముఖ్యంగా అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా రెవెన్యూ డివిజన్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా రామన్నపేట రెవెన్యూ డివిజన్ మనం చేసుకుందాం. ఏదైతే కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని కష్టకార్మికులు మోస్తా ఉన్నారో తప్పకుండా ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా కూడా చూద్దాం. ఇక్కడ ఈ మండలానికి సంబంధించి అందరు పెద్ద నాయకులు, జిల్లా నాయకులు, కాంగ్రెస్ నాయకులకు ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజులు మనదే. ఇవాళ నేను ఒక్కరోజు చెప్పగానే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి నిజంగా ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు ప్రతి కార్యకర్తకు మరొకసారి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా.